ఆదరించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నాను. రెండవది కేటీఆర్ గారు, వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు, వారు ఎక్కడుండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి. వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు. నో ప్రాబ్లం, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, పార్టీలు చేసుకోవాలా, నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడం లే. ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్. కానీ నువ్వు అమెరికాలో, నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులను, మంత్రులు లేరు ఖమ్మం జిల్లాలో, అసలు ఎక్కడ పోయి నువ్వు ముగ్గురు మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు, ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2 రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే మంత్రులే లేరు. ఏ రకంగా మీరు కేటీఆర్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అంటే, మీరు హోస్ట్లో ఉండి మాట్లాడుతున్నారా, హోస్ట్లో లేక మాట్లాడుతున్నారా, సమాచారం ఉండి మాట్లాడుతున్నారా, సమాచారం లేకుండా మాట్లాడుతున్నారా, నాకైతే తెలియదు. కానీ మీకు తగదు, మీరు అమెరికాలో వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజలలో కష్టాలండి, వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి, ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, కలిసి పనిచేయాలి. విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలకు కొంత ఉపయోగం అవుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలి. నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం, ప్రతిపక్షం, అందరం ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే మీరు తెలంగాణకి ఇంత కష్టం వచ్చి 16 మంది ప్రాణాలు కోల్పోయి, పశు సంపద కోల్పోయి, 1000 కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోయి, తల అంటే 20 ఫీట్ల పైన ఇళ్ళకు నీళ్ళు వచ్చి ప్రజలు కష్టాలు ఉంటే కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు, అయ్యో పాపం అని సానుభూతి కూడా మీరు చూపించలేదు. మీరు ఈ రకంగా మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరుస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు ప్రయోజనం ఉండదు. మా ప్రభుత్వం ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలను తీర్చడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప రాజకీయ ప్రయోజనం కోసం మేము ఆలోచన చేయము. ఈరోజు నా ప్రయత్నం అంతా ప్రజలకు అండగా నిలబడాలని. నిజంగా వాళ్ళకు వచ్చిన కష్టానికి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా తక్కువనే అవుతుంది. ఇవాళ నేను చూసిన రాజీవ్ గృహకల్పన పైన, ఇంతకుముందు బొక్కలగడ్డ ప్రాంతంలో చూసిన వాళ్ళు ఇల్లు సర్వం కోల్పోయారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకుల బృందం ఇక్కడ నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి మొదలుకొని ఖమ్మం వరకు వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి పంట నష్టము, అదేవిధంగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టానికి సంబంధించి వాళ్ళు ప్రజల్ని క్షేత్రస్థాయిలో వెలుస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ తమకు తోచిన మేర మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి సహాయం చేయడానికి మా ప్రతినిధుల బృందం మా బాధ్యత కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి ఆదేశం మేరకు పర్యటనకు పోవడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం నుంచి ఇందాక సాయంత్రం వరకు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ స్పందన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేణులు వణుకు మొదలైంది. ఆల్రెడీ 3-4 రోజుల నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వీడియోస్ కానీ వార్తలు కానీ అవన్నీ చూసి భయపడ్డటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం, ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం, సీనియర్ నాయకుల బృందం పోయిన తర్వాత మొత్తం విషయాలన్నీ ప్రజలు స్వచ్ఛందంగా మా నాయకుల దగ్గరకు వచ్చి అన్ని వివరాలు చెప్తున్నటువంటి సందర్భంలో అదంతా మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తరుణంలో దీన్ని జీర్ణించుకోలేక ఎట్లనే చేసి ఈ అంశాన్ని డైవర్ట్ చేయాలని ఒక కుట్రతోని, ఆలోచనతో స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి, హోంమంత్రి ఉన్నాడు, ఆయన పరిధిలోనే రాష్ట్ర పోలీసు శాఖ ఉంది, పోలీసుల సాక్షిగా ఇవాళ మా మాజీ మంత్రులు, అదేవిధంగా
మా సీనియర్ నాయకులు, మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంపై కర్రలు రాళ్లతోని ఖమ్మం పట్టణంలో దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పోలీసులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, మరి తెలంగాణ ప్రజలారా, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు, మీకు గుండె నిండా ధైర్యం ఇవ్వడానికి, మాకు తోచినంత సహాయం మీకు చేయడానికి, మేమున్నామని చెప్పి మిమ్మల్ని ఓదార్చడానికి మేము మీ దగ్గరికి రావడం తప్ప, మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం పోయి మరి నియంతృత్వ పాలన ఏమన్నా వచ్చిందా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలవడానికి, ధైర్యం చెప్పడానికి, సహాయం చేయడానికి మేము ఖమ్మం మా పార్టీ ప్రతినిధుల బృందం పోతే, పోలీసుల సాక్షిగా మా వాళ్ళ మీద హత్యాయత్నం, ఆ విజువల్స్ చూస్తే నిజంగా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. హోంమంత్రి, మాజీ హోంమంత్రి పెద్దలు ఇందాక మహమూద్ అలీ గారు చెప్పినారు, పాలక పక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళ రక్షణ బాధ్యత ఖచ్చితంగా పోలీసు యంత్రాంగానిది. మరి అటువంటి పోలీసు యంత్రాంగం ముందరనే ఇవాళ మా ఊళ్ళ మీద దాడి జరిగి, ఇవాళ మా యువ నాయకుడు ఒక ఆయన సంతోష్ రెడ్డి అనేట ఆయన కాలు విరిగింది, ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు ఇప్పుడు. ఇంకా చాలామంది సమస్యలు చెప్పుకుందామని చెప్పి మా నాయకుల బృందం దగ్గరికి వచ్చిన ఇద్దరు ముగ్గురు తలలు కూడా పగిలినాయి, ఒక వృద్ధుని తల కూడా పగిలింది, విజువల్స్ చూసినాం. అంటే ఒక దుర్మార్గంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పనిని చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక ఇవాళ కుట్రపూరితంగా దాడి చేసినటువంటి తీరును తెలంగాణ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ దాడికి బాధ్యులైనటువంటి వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా డెఫినెట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, ఇటువంటి దాడులతో మరి మమ్మల్ని ఆపుతారా అంటే అది మీ తాత జేజమ్మ తరంగాధర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇందాక శ్రవణ్ గారు చెప్పిండ్రు, హైదరాబాద్లో వాతావరణ శాఖ ఆగస్టు 27వ తేదీనాడే అలర్ట్ ఇచ్చింది, చాలా 3-4 రోజుల పాటు తీవ్రమైనటువంటి వర్షాలు రాబోతూ ఉన్నాయని చెప్పి. శనివారం నుంచి ఓ మోస్తారుగా ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడో ఆదివారం నాడో ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన బోలే. మేము ఎటువంటి ముఖ్యమంత్రి, ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసిండట ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో. అంత తిరిగ్గున్నాడు, ఖమ్మంలో, వరంగల్లో, మహబూబాబాద్లో, సూర్యాపేటలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల వల్ల ఇప్పటికీ సుమారు 30 మంది చనిపోయారు. ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి ప్రభుత్వాధినేత అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 27 నాడే రాష్ట్రంలో వాతావరణ శాఖ ఒక అలర్ట్ ఇచ్చిన తర్వాత సమీక్ష సమావేశం పెట్టి ఎక్కడికక్కడ అన్ని రకాల బృందాలను పెట్టి జిల్లా యంత్రాంగాల్ని, రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హెలికాప్టర్లు అందుబాటులో పెట్టి, బోట్లను అందుబాటులో పెట్టి, నిత్యావసర వస్తువుల్ని, ఆహార పదార్థాలను, అన్న పానీయాలను అన్నిటిని కూడా అందుబాటులో పెట్టి ఒక పెద్ద మనిషిలాగా బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్.